మాల్స్ వెనుక మతలబు ఇదే. ఇండియాలో సుమారు 65% మంది ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. పెద్ద పెద్ద పట్టణాల నుంచి టీయర్ 2 పట్టణాల వరకు రిటైర్ వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది. పెద్ద ఆకర్షణీయమైన షాపుల్ని కోట్లు ఖర్చు పెట్టి పెట్టడంతో అక్కడున్న చిన్న చితగా వ్యాపారులు దెబ్బతినిపోయి ఆ షాపులో ఒక ఉద్యోగిగా మారిపోవడం మామూలే. కానీ ఇప్పుడు ఈ వ్యాపారం కూడా భవిష్యత్తులో మందగించే అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను మరేదో అన్నట్లు ఈ పెద్ద సంస్థలకు దెబ్బతీసే విధంగా ఆన్లైన్, ఈ కామర్స్ వచ్చాయి. ఇక ఈ బడా సంస్థల కళ్ళు గ్రామాల మీద పడ్డాయి. గ్రామీణ ప్రజల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక వారికి అలవాటు చేయవలసింది ఖర్చే. అంటే తిన్నగా వెళ్ళి మనకి కావలసిన ఒక వస్తువు కొనుక్కొని రాకుండా మొదట్లో పెట్టిన బ్యాస్కెటో కార్డో తీసుకొని కొట్టంతా తిరుగుతూ అందమైన ప్యాకేజీలలో పెట్టిన చెత్తంతా కొనుక్కొని తీసుకొచ్చి వాటిని వారమో 10 రోజులో ఒక మూల పడేసి చివరికి చెత్తబుట్టలో పారేసే టైప్ ఖర్చు అన్నమాట. అంటే ప్రస్తుతానికి మన గ్రామాల్లో వారికి కావలసిన వస్తువు ఎంతవరకు అవసరమైతే అంతవరకే కొనుక్కొని వాడుకునే వారి అలవాట్లని మార్చాలి. ఈ బడా సంస్థలకు అదేమంతా పెద్ద పని కాదు. కానీ గ్రామాల్లో షాపులు పెట్టాలంటేనే పెద్ద ఛాలెంజ్. పట్టణాల్లో షాప్ పెట్టినంత ఈజీ కాదు గ్రామాల్లో కొట్టు పెట్టడం. గ్రామాల్లో జనసాంద్రత తక్కువ. అక్కడ బడా సంస్థలు ఒక కొట్టు పెట్టాలంటే అక్కడి అవసరాలు గుర్తెరగాలి. భూమి కొనాలి, స్టోరేజ్ చేసుకోవాలి, ఆ గ్రామాల్లోకి సప్లై చేయడానికి ఒక నెట్వర్క్ ఏర్పరచుకోవాలి. ఇంత చేసి పెడితే అక్కడ విశ్వసనీయత పోటీ. అక్కడ అప్పటికే చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన ఒక వ్యక్తి కొట్టుంటుంది. ఆ కొట్టువాడికి ఆ గ్రామాల్లో ప్రతి ఇంటి వాడి అవసరం తెలుసు. పండక్కి ఎంత కొంటారు, వ్యవసాయ సీజన్లో ఏం కొంటారు, పెళ్ళప్పుడు ఏం కొంటారు, ఇలా ప్రతి లెక్క తన దగ్గర ఉంటుంది. ఎంత కావాలంటే అంత అమ్ముతాడు. సరదాగా అందరితో కలిసిపోతాడు. ఇక ఇతనికి తోడు ప్రభుత్వ చౌక ధరల దుకాణం ఉంటుంది. ఇక్కడ తక్కువ ధరలకు కొన్ని నిత్యావసర సరుకులు దొరుకుతాయి. ప్రభుత్వం వారిది కాబట్టి దాని విశ్వసనీయత దానికి ఉంటుంది. అలా ఈ రెండింటి మధ్య పెద్ద సంస్థలు నిలబడడం చాలా కష్టం. అంతేకాదు, అక్కడ పట్టణాలలోలాగా 10 షాపులకు అవకాశం ఉండదు. 1 లేదా 2 అంతే. అంటే ఈ బడా సంస్థలకు అవకాశం రావాలంటే ఆ 2ని దెబ్బతీయాలి. ఇప్పుడు దేశం మొత్తం బడా కంపెనీలన్నీ ఇదే పని మీద ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఈ శక్తులు. ప్రపంచంలోనే భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థకు గొప్ప పేరుంది. 1956లో మొదలై ఆహారపు సేకరణ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబులు, నిల్వ చేయడం, తక్కువ ధరలకు పేదలకు పంపిణీతో ఎంతో నెట్వర్క్, వేలాది ఉద్యోగాలు, వాటి మీద బతికే లక్షల కుటుంబాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో సుమారు 45,000 పైగా ఇలా చౌక ధరల దుకాణాలు ఉంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే 27,891 దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ మన గ్రామీణుల కోసం గత ప్రభుత్వాలు ఏర్పరిచినవి. వీటికి తోడు వేలాది చిల్లర కొట్లున్నాయి. ఈ శక్తుల నుంచి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వాలే వాటికి తోడైతే ఇక వారికేం కావాలి? అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఈ కార్పొరేట్ శక్తులు నిలబడాలంటే ముందుగా ఈ నెట్వర్క్ అంతా కూలిపోవాలి. అందుకు ఈ ప్రభుత్వం చక్కగా సహాయపడింది. 2 ఏళ్లుగా ఒక్కొక్క ఐటెం తగ్గించుకుంటూ వస్తూ గత కొద్ది నెలలుగా కేవలం బియ్యం మాత్రమే, అవి నాసిరకపు బియ్యం పంపిణీ చేసి వీటి వల్ల లాభం లేదు అనే భావన కలిగించింది. నేడు రిలయన్స్ వారికి ఆ షాపులన్నింటినీ కట్టబెట్టేస్తున్నారు. ఇలా ప్రైవేటు వారు అమ్ముకునే కొట్లకి చంద్రన విలేజ్ మాల్స్ అని తన పేరు పెట్టుకోవడం మరీ విడ్డూరం. అంటే రిలయన్స్ వారు మన గ్రామాల్లో తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, ప్రజల విశ్వసనీయత పొందడం కోసం ప్రభుత్వాధినేత పేరు వాడుకుంటున్నారన్నమాట. ఇలా దిగ్విజయంగా మొదటి అడుగు వేసిన ఈ కంపెనీలు మన గ్రామీణ వ్యవస్థలో ఉన్న కొనుగోలు శక్తిని వాడుకొని తమ సంపద పెంచుకోవడంలో విజయం సాధించవని మీకేమైనా అపనమ్మకమా? ఇదే రిలయన్స్ వాళ్లకు 20 ఏళ్ల క్రితం మన గ్యాస్ నిక్షేపాలు కట్టబెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఏకంగా మన గ్రామాలనే బలి చేస్తున్నాం. ఇక్కడ ధరలు ఎక్కువ తక్కువ అనే చర్చలో పడి జరుగుతున్న నష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇలా 5-6 దశాబ్దాలు కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కూల్చేయడం ఎవరికి నష్టం, ఎవరికి లాభం ఆలోచించండి.